చిత్ర విచిత్రాల పుట్ట ఈ లోకం. ఇక్కడ కనిపించినన్ని వింతలు మరెక్కడా కనిపించవు. ఈ విచిత్రాల వెనుకున్న అసలు సత్యాన్ని శోధించి సాధించేందుకు నిష్ణాతులైన సైంటిస్టుల తరం కూడా కాదు. సరిగ్గా అటువంటిదే తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న కృష్ణాస్ బట్టర్బాల్. తమిళంలో దీన్నే వాన్ ఇరాయి కల్ అంటారు. ఇదొక అతిపెద్ద బండరాయి. 6 మీటర్ల పొడవు, 5 మీటర్ల చుట్టుకొలత కలిగిన ఈ బండరాయి బరువు 250 టన్నులు. ఈ బండరాయి ఇప్పుడున్న చోటనే గత 1200 సంవత్సరాలుగా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మహాబలిపురంలోని రాతి నేల మీద బాగా స్లోప్గా ఉండే ప్రాంతంలో కిందకి జారిపోకుండా ఏదో అదృశ్య శక్తి పట్టి ఆపినట్లు జారుతూ జారుతూ హఠాత్తుగా ఆగిపోయినట్లు రాతి నేల మీద వంపులో ఎటూ కదలకుండా స్థిరంగా నిలబడి ఉండడం చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ బండరాయిని ఇక్కడ నుండి మరో సురక్షిత ప్రదేశానికి తరలించడానికి 1908లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ ఆర్థర్ హేవ్లాక్ విఫలయత్నం చేశాడు. 7 ఏనుగులను రప్పించి ఆ రాయిని లాగి వేరే చోట భద్రపరిచేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా బండరాయి ఇంచు కూడా కదల్లేదు. దాంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సరిగ్గా ఇటువంటి ప్రయత్నాన్ని పల్లవుల కాలంలో రాజు నరసింహవర్మన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. స్టోన్ ఆఫ్ స్కై గాడ్ అని కూడా పిలువబడే ఈ బండరాయి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు ఉపయోగించినట్లు తమిళులు చెబుతారు. 1969లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ బండరాయిని పరీక్షించారు. ఆమెకు స్థానిక గైడ్ ఈ బండరాయి విశేషాలను తెలియజేశాడు. పెరువులోని మచాపిచ్చులో కూడా ఇలాంటి బండరాళ్ళు ఉన్నా అవి మహాబలిపురంలోని ఈ బండరాయి కన్నా చిన్నవని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ బండరాయిని హిస్టారికల్ మాన్యుమెంట్గా గుర్తించింది. జారిపడాల్సిన వంపు దగ్గర ఉండి కూడా ఎవరో పట్టి ఆపినట్లు బ్యాలెన్స్డ్గా నిలబడి ఉన్న ఈ బండరాయి వెనుక దాగిన రహస్యం ఏమిటో సైంటిస్టులకు కూడా బోధపడడం లేదు. లాస్ ఆఫ్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రం నియమాలను అనుసరించి ఇలా జారిపడాల్సిన ఇంత బరువైన బండరాయి ఎందుచేత జారిపడకుండా ఉందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వంపు తిరిగిన రాతి నేల మీద ఇంత పెద్ద బండరాయి నిలబడి ఉండడానికి కారణం భగవంతుడే అని స్థానికంగా కొందరు అంటే, కాదు, ఈ బండరాయిని అంతరిక్షవాసులు ఇక్కడ వదిలేశారని, అందుకే ఇది పడిపోకుండా ఉందని మరికొందరు చెబుతుంటారు. కానీ జియాలజిస్టులు మాత్రం ఈ బండరాయి సహజ సిద్ధంగానే ఇక్కడ ఏర్పడినట్లు చెబుతున్నారు. శ్రీకృష్ణుని వెన్నముద్దగా పిలువబడే ఈ భారీ బండరాయిని వీక్షించేందుకు ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ అక్షరాలను ప్రెస్ చేయండి. మా కొత్త వీడియో నోటిఫికేషన్లు మీకు చేరేందుకు సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.